ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ హెచ్చరించారు. బంధవీధి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారని తెలుసుకుని ఆదివారం రాత్రి 10 గంటలకు ఆశ్రమ పాఠశాలను పీవో అభిషేక్ సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం డిప్యూటీ వార్డెన్ బాధ్యత రాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ATWO డిడి పర్యవేక్షణ లోపంపై పీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. డిడి ATWO ఆశ్రమ పాఠశాలను సక్రమంగా పర్యవేక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికల అదృశ్యంపై సంబంధమున్న డుంబ్రిగూడ ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలను విడిచి బయటకు ఎందుకు వెళ్లారని ఆరా తీశారు. బందివీధి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం కె సుమిత్ర, డిప్యూటీ వార్డెన్ జానకి, కమాటి పద్మావతిలను సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా భారత్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న చిన్నబాబు గోపీచంద్పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జీమాడుగుల ఎస్ఐను పీవో అభిషేక్ ఆదేశించారు.